హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేసిక్ ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ను మొదటగా విజిట్ చేసినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. మరియు అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు అప్లోడ్ చేసే జాబ్ అప్డేట్స్ను నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కు పొందుతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేసిక్ ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్తో ముందుకు వచ్చాం. ఎస్బీఐ తరఫు నుంచి దాదాపు 8,000 పైచులకు జూనియర్ అసోసియేట్ క్లర్క్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. దానికి సంబంధించి నోటిఫికేషన్ వివరాలను వీడియో రూపంలో మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్లో పోస్ట్ చేయబడుతుంది. దానికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ వివరాలను తెలుసుకోవడానికి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వీడియో లింక్ ప్రొవైడ్ చేసిన అభ్యర్థులు అక్కడ నుంచి నోటిఫికేషన్ వివరాలను తెలుసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ సంబంధించి క్లర్క్ పోస్టులకు గాను సెలెక్షన్ ప్రాసెస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మరియు దీనికి సంబంధించి ఏ బుక్స్ అనేవి ప్రిపేర్ కావాలి, సిలబస్ ఎలా ఉంటుందనే వివరాలతో వీడియో చేయబడుతుంది. ఎవరైతే అభ్యర్థులు డిగ్రీ కంప్లీట్ చేసి నిరుద్యోగులుగా ఉన్నారో వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఏపీఎన్ తెలంగాణ అభ్యర్థులకు ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ సంబంధించి డిగ్రీ గ్రాడ్యుయేట్స్కు ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ వివరాలు చూసినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఓన్లీ ఎగ్జామినేషన్ ఉంటుంది. దానిలో 2 స్టేజెస్లో ఉంటుంది. మొదటిగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మీరు ఆప్షన్గా ఇచ్చిన లోకల్ లాంగ్వేజ్ అనగా ఏపీఎన్ తెలంగాణ అభ్యర్థులు అయితే తెలుగు లాంగ్వేజ్ సంబంధించి టెస్ట్ అనేది కండక్ట్ చేయబడుతుంది చివరగా. ఇప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామ్ సంబంధించి చూసినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబడుతుంది. ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు అనేవి అడగడం జరుగుతుంది. మొత్తంగా 100 క్వశ్చన్లు, 100 మార్కులు, 1 అవర్ డ్యూరేషన్ ఉంటుంది. దానిలో టాపిక్ వైజ్ చూసినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్లు, 30 మార్కులు, 20 నిమిషాలను కేటాయించారు. న్యూమరికల్ అబిలిటీ 35 క్వశ్చన్లు, 35 మార్కులు, 20 నిమిషాలను కేటాయించారు. చివరగా రీజనింగ్ అబిలిటీ సంబంధించి 35 క్వశ్చన్లు, 30 మార్కులు, 35 మార్కులు మరియు డ్యూరేషన్ వచ్చేసి 20 నిమిషాలు. మొత్తంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి 100 క్వశ్చన్లు, 100 మార్కులకు గాను 1 అవర్ డ్యూరేషన్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ దీనికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్లో 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంది. అనగా ఎవరైతే అభ్యర్థులు 4 క్వశ్చన్లు రాంగ్ చేస్తారో వారికి 1 మార్క్ అనేది కట్ చేయబడుతుంది. మరియు ఓవరాల్గా దీనికి సంబంధించి మెయిన్ ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 1:10, ఒక పోస్టుకు 10 మంది చొప్పున మెయిన్ ఎగ్జామినేషన్కు మెరిట్ లిస్ట్ అనేది షార్ట్ లిస్ట్ చేయబడతారు. మెయిన్ ఎగ్జామినేషన్కు ఎవరైతే అభ్యర్థులు మెయిన్ ఎగ్జామ్కు షార్ట్ లిస్ట్ చేయబడతారో వారికి మెయిన్ ఎగ్జామినేషన్లో మొత్తంగా 200 మార్కులకు గాను ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. దానిలో చూసినట్లయితే మొత్తంగా 4 టాపిక్స్ నుంచి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. మొత్తంగా 100 ప్రశ్నలు 200 మార్కులకు గాను 2 గంటల 40 నిమిషాలకు గాను ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇప్పుడు టాపిక్ వైజ్ చూసినట్లయితే జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ సంబంధించి 50 క్వశ్చన్లు, 50 మార్కులు, 35 నిమిషాలు మరియు జనరల్ ఇంగ్లీష్ సంబంధించి 40 క్వశ్చన్లు, 40 మార్కులు, 35 నిమిషాలు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 ప్రశ్నలు, 50 మార్కులు, 45 నిమిషాలు చివరగా రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ సంబంధించి 50 క్వశ్చన్లు, 60 మార్కులు, 45 నిమిషాలకు కానీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. మొత్తంగా 100 ప్రశ్నలు 200 మార్కులకు 2 గంటల 40 నిమిషాలకు కానీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మరియు దీనికి సంబంధించి ఈ ఎగ్జామ్లో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది. మెయిన్ ఎగ్జామినేషన్లో ఎవరైతే అభ్యర్థులు 4 తప్పు సమాధానాలు చేశారో వారికి దాని నుంచి 4 తప్పు సమాధానాలకు 1 మార్క్ అనేది కట్ చేయబడుతుంది. మరి ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో కండక్ట్ చేయబడుతుంది. ఎవరికైతే అభ్యర్థులు మెయిన్ ఎగ్జామినేషన్లో బాగా స్కోర్ చేస్తారో వారికి మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయబడుతుంది. మీకు మెయిన్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగానే చివరగా షార్ట్ లిస్ట్ చేయబడతారు. అలా షార్ట్ లిస్ట్ చేసిన వారికి మీరు ఎంచుకున్న లోకల్ లాంగ్వేజ్లో లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయబడుతుంది. మీరు 10th అండ్ 12th వచ్చిన స్టాండర్డ్ మార్క్ లిస్ట్లో ఉన్న లాంగ్వేజ్ ప్రకారం ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. మరియు ఎవరైతే లోకల్ లాంగ్వేజ్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వారు డైరెక్ట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. వెరిఫికేషన్ సంబంధించి నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మరియు ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే మొత్తంగా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు 50% వేకెన్సీస్ సంబంధించి షార్ట్ లిస్ట్ అనేది వెయిటింగ్ లిస్ట్లో ఉంచడం జరుగుతుంది. స్టేట్ కేటగిరీ వైజ్ అనగా ఒక పోస్టుకు 2 చొప్పున
మెయిన్ షార్ట్ లిస్ట్ అనేది చేయబడుతుంది. అనగా ఎవరైనా జాయిన్ కాకుండా మరియు పోస్ట్ ఖాళీగా ఉన్నట్లయితే వారి కింద ఉన్న మెరిట్ ప్రకారం నెక్స్ట్ వారికి ఈ పోస్ట్ అనేది ఇవ్వబడుతుంది. ఈ విధంగా మెరిట్ లిస్ట్ అనేది దాదాపు ఫైనల్ రిజల్ట్ వచ్చే 1 ఇయర్ వరకు ఈ ఇలా ప్రాసెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి జూన్ 2019లో ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేయనున్నారు. మరి అలాగే ఇక్కడ ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్ చేంజ్లో ఎటువంటి అవకాశాలు ఉండవు. కంపల్సరీ మీకు ఇచ్చిన ఎగ్జామినేషన్ సెంటర్లో మాత్రమే ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంపార్టెంట్ బుక్స్ చూసినట్లయితే ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ క్లర్క్ క్యాడర్ పోస్టులకు ఇంపార్టెంట్ పబ్లికేషన్ వచ్చేసి దిశ పబ్లికేషన్ నుంచి ఇంపార్టెంట్ బుక్స్ అనేవి ఉన్నాయి. ఇంతకుముందు ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసిన అభ్యర్థుల ఫీడ్బ్యాక్ మేరకు ఈ బుక్స్ అనేవి మీకు రిఫర్ చేయబడుతున్నాయి. దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీజనింగ్కి సంబంధించి బుక్స్కి సంబంధించి లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం. మీరు బుక్స్ ఎక్కడ పర్చేజ్ చేయనవసరం లేదు, డైరెక్ట్ మీరు వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ ద్వారా అమెజాన్ ద్వారా మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు. మరి అలాగే బ్యాంకింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ సంబంధించి టాపిక్పై ప్రశ్నలు మరియు ఇంగ్లీష్ టాపిక్పై టాపిక్ వైజ్ ప్రీవియస్ సాలిడ్ పేపర్స్తో ఈ బుక్స్ అనేవి తయారు చేయబడ్డాయి. మరియు నెక్స్ట్ ఎవరైతే అభ్యర్థులు ప్రాక్టీస్ పేపర్స్ కావాలో వారి కోసం అరిహంత్ పబ్లికేషన్ అనేది స్టాండర్డ్ బుక్గా చెప్పుకోవచ్చు. ఎస్బీఐ క్లర్కల్ క్యాడర్కి సంబంధించి 30 ప్రాక్టీస్ సెట్స్ పేపర్స్ ఒక బెస్ట్ బుక్గా చెప్పుకోవచ్చు. ఈ బుక్కు సంబంధించి కూడా లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం. అభ్యర్థులు ఈ 2 బుక్స్ను పర్చేజ్ చేయడం ద్వారా మీకు మీ ఎగ్జామినేషన్కు చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన ఈ బుక్స్ అనేవి కోంబో ప్యాక్లో దొరుకుతాయి. అనగా దిశ పబ్లికేషన్స్ వారిది బ్యాంకింగ్ ఇంగ్లీష్ మరియు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీజనింగ్కి సంబంధించి బుక్ అనేది దాదాపు 4 బుక్స్ ఒకే కోంబో ప్యాక్ ద్వారా దొరకడం జరుగుతుంది. నెక్స్ట్ ఎస్బీఐ సంబంధించి 30 ప్రాక్టీస్ పేపర్స్ అనే సపరేట్ బుక్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ మరియు క్లర్క్ సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సిలబస్ మరియు ఇంపార్టెంట్ రిఫరెన్స్ బుక్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, నాకు రిప్లై పడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.